హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతా సురేష్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇదైతే మేము హైదరాబాద్ నుంచి ఢిల్లీకి అయితే టూర్కి వెళ్తున్నాం అన్నమాట, ఫ్యామిలీ అందరం కలిసి. సో ఇక్కడ మేమైతే ఎయిర్పోర్ట్కి అయితే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. మాకు ఫ్లైట్ వచ్చేసి 12కి ఉందన్నమాట. మేము 8:30, 8:45 ఆ టైంకి మేమైతే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము. మా ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ అయితే చాలా దగ్గర అన్నమాట, ఒక 1/2 hour రీచ్ అయిపోతాము. సో అట్లా అని చెప్పేసి ఒక 2 hours ముందైతే ఉండాలని చెప్పి 8:45 అట్లా బయలుదేరాము. ట్రాఫిక్ అయితే ఏం లేదు. సో ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనమైతే ఎయిర్పోర్ట్ దగ్గరికి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామన్నమాట. సో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి పెద్దదన్నమాట, శంషాబాద్లో. సో ఇక్కడ మేమైతే ఎయిర్పోర్ట్కి రీచ్ అయితే అయిపోయాము. ఫ్రెండ్స్, ఇది ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు ఇండియాలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నమాట. మేము వెళ్ళేది డొమెస్టిక్ ఫ్లైట్ అన్నమాట, ఎందుకంటే మనకు ఇండియా లోపలనే కాబట్టి హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్తున్నాం. డొమెస్టిక్ ఫ్లైట్ ఎయిర్ ఇండిగో ఫ్లైట్ అన్నమాట. దీనికి వచ్చేసి పర్ పర్సన్ 15 kgs అన్నమాట లగేజ్ ఉండాలి. మేము బోర్డింగ్ పాస్ అయితే ఇక్కడ వచ్చి తీసుకున్నాము. టికెట్స్ అనేది మేము ఆన్లైన్నే కన్ఫర్మ్ చేసేసాము. సీట్స్ అందరి ఒక దగ్గరనే వచ్చేసాయి అన్నమాట. ఓకేనా, చూస్తున్నారా చాలా పెద్దగా ఉంటుంది ఎయిర్పోర్ట్ వచ్చేసి. మేమైతే 2 cabs బుక్ చేసుకున్నాము ఇక్కడికి. 11 members వచ్చాము మొత్తము, పిల్లలతో కలిపి. పిల్లలకు కూడా ఫుల్ టికెట్ అన్నమాట. పర్ పర్సన్ వచ్చేసి 6,000 rupees అయింది, అందరికీ కూడా ఫుల్ టికెటే. సో ఇక్కడికైతే 1/2 hour వచ్చేసాము లగేజ్ అన్నమాట, ఎందుకంటే లగేజ్ ఎక్కువ ఉంది కాబట్టి 2 cars బుక్ చేసాము. లగేజ్ కూడా మనకు చాలానే ఉంది, ఒక 4 days ట్రిప్ అన్నమాట మనకు వచ్చేసి. అందుకని చెప్పేసి లగేజ్ అయితే బాగానే ఉందన్నమాట. పర్ పర్సన్ వచ్చేసి ఒక బ్యాగు, 11 persons కదా మొత్తం. పిల్లలకైతే ఏం లేదు, పెద్దవాళ్ళ బ్యాగ్లోనే పెట్టేశాము. చూస్తున్నారు కదా మా చిన్నపాప అన్నమాట. ఆల్రెడీ ఒక క్యాబ్ అయితే రీచ్ అయిపోయింది. నెక్స్ట్ మేము అయితే ఇంకొక క్యాబ్లో వచ్చేసాము మొత్తం చెకప్ చేసేసి. చూస్తున్నారు కదా అక్కడైతే ఇంకో వాళ్ళు మా ఫ్యామిలీలో, వేరే బావ మా సిస్టర్ వాళ్ళందరూ అక్కడ సైడ్ దిగిపోయారు, మేము ఇక్కడ దిగాము. ఈ వ్లాగ్ అనేది కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మేము ఢిల్లీ మొత్తం కవర్ చేసాము, మొత్తం మీకు అనేది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఎక్కడెక్కడ ఏముందని చెప్పేసి. మీరు కూడా తప్పకుండా ఢిల్లీకి వెళ్ళాలనుకుంటే ఈ నేను చెప్పే ఫాలోయింగ్ మొత్తం చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సార్ చూసారు కదా ఒకటి, ఏదైనా ఒకటి ఐడి ప్రూఫ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి మనకి టికెట్ నెంబర్, పిఎన్ఆర్ నెంబర్ అని ఉంటుందన్నమాట. సో అది కొడితే మనకి బోర్డింగ్ పాసెస్ అయితే అందరివి వచ్చేస్తాయి. సో అలాగే లగేజ్ కూడా మనకి ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి అనేసి చెప్పేసి ఎవ్రీ ఈచ్ వన్ ఒక పర్సన్కి ఒక బ్యాగ్లో ఎంత వెయిట్ ఉంది అవన్నీ మొత్తం చెక్కింగ్ అయితే ఉంటుందన్నమాట ముందు. దానికోసం ఇలా మనము బ్యాగేజ్కి స్టిక్కర్స్ అయితే తీసుకొని మనం బ్యాగేజ్కి వేసుకోవాలి. సో బ్యాగేజ్ కూడా ఎవ్రీ పర్సన్కి 15 kgsే ఉండాలన్నమాట ఇండిగో ఫ్లైట్కి. సో ఫ్లైట్ టు ఫ్లైట్ డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి వచ్చేసి ఇండిగో ఫ్లైట్ కాబట్టి పర్ పర్సన్ 15 kgs అయితే ఉండాలి. సో ఇక్కడ స్టిక్కర్స్ తీసుకొని బ్యాగ్కి వేసేసుకొని ఇక్కడ చెక్కింగ్కి అయితే వచ్చామన్నమాట. మన లగేజ్ బ్యాగ్స్ వచ్చేసి ఇక్కడ మనకు పెడితే స్కానింగ్ అయితే చేస్తారు. సో ఇదంతా ఇండిగో ఫ్లైట్ సెక్షన్ అన్నమాట. సో లగేజ్ తీసుకొని మేమైతే ఇక్కడ చెక్కింగ్కి అయితే వెళ్తున్నాము. మొత్తం మన బ్యాగ్స్ మొత్తం స్కాన్ చేస్తారు. సో చూస్తున్నారు కదా మేము ఇక్కడైతే లగేజ్ మొత్తం ఇచ్చేసామన్నమాట, వాళ్ళే పంపించేస్తారు డైరెక్ట్గా మనకి. ఓన్లీ మనకి క్యాబిన్ బ్యాగ్స్ వచ్చేసి మన దగ్గర ఉంటాయి, అవి వచ్చేసి పర్ పర్సన్ 7 kgs వరకు ఉండొచ్చు. సో ఓన్లీ హ్యాండ్ బ్యాగ్స్ అయితే క్యారీ చేస్తున్నామన్నమాట ఫ్లైట్లోకి. సో లగేజ్ మొత్తం ఫ్లైట్ వాళ్ళు అయితే తీసేసుకున్నారన్నమాట. మళ్ళీ తర్వాత మనం ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత మన లగేజ్ మనం అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే బోర్డింగ్ పాసెస్ అయితే ఇచ్చారన్నమాట, ఇవి వచ్చేసి మనకి ఒరిజినల్ బోర్డింగ్ పాసెస్. సో ఎవరి వాళ్ళు తీసుకోవాలి, అలాగే ఒక ఐడి ప్రూఫ్ అయితే కంపల్సరీ ఉండాలి, లైసెన్స్ లేకపోతే ఆధార్ కార్డు ఒకటి. ఎవ్రీ పర్సన్కి ఐడి ప్రూఫ్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట.
ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంది కాబట్టి షాపింగ్ మాల్స్ అయితే చాలానే ఉంటాయి. మనకు మాల్ లాగా ఉంటాయి అన్నమాట. చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి. అన్ని బ్రాండెడ్ మనకు వస్తువులు అయితే దొరుకుతుంటాయి అన్నమాట. బయట వాళ్ళు ఎవరైనా ఫారినర్స్ వస్తే కనుక ఇండియాలో షాపింగ్ చేయలేకపోతారు కాబట్టి ఎయిర్పోర్ట్లో షాపింగ్ చేసుకొని ఇండియా ఐటమ్స్ అనేది వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట. మనమైతే లోకలే కాబట్టి మనం అంత షాపింగ్ అవసరం లేదు. మనం బయటనే షాపింగ్ చేసేసాము. అవసరమైతే మనము వచ్చేటప్పుడు ఏమైనా కావాలనుకుంటే మనకు ఢిల్లీ నుంచి మనకు చాలా చీప్ ఉంటాయి. ఢిల్లీ నుంచి షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకు అనవసరం అనమాట. ఏదైనా సరే బయట వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ షాపింగ్ చేసుకోనికైతే చాలా మటుకైతే ఇక్కడ షాపింగ్ మాల్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ చాలా పెద్దది ఫ్రెండ్స్. ఇవన్నీ దాటుకొని మనకు ఇప్పుడు ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోవాలి. మనము బోర్డింగ్ పాస్ తీసుకొని మన గేట్ నెంబర్కి అయితే వెళ్ళిపోవాలి. ఆ గేట్ నెంబర్ నుంచి మనకైతే ఫ్లైట్ అనేది ఉంటుంది. మనము 1.5 అవర్ ముందు అయితే మనం అక్కడ ఉండాలి. ఇక్కడ అప్పటి వరకు మనకి ఏమైనా టిఫిన్స్ అయినా లంచ్ చేయాలనుకుంటే మాత్రము ఇక్కడ చాలా మటుకు ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మనము గేట్ పాస్ అయితే తీసేసుకున్నాము. అక్కడి నుంచి మనకు చిన్న మనకు ఏమంటారు బస్ అయితే వచ్చింది, ఏసీ బస్ అన్నమాట. ఫ్లైట్ దగ్గరికి మనము వెళ్ళిపోతాము. ఇప్పుడు ఈ బస్ ఎక్కేసి ఫ్లైట్ అన్నమాట. ఫ్లైట్ అక్కడ మనకు రన్వే మీద అయితే ఉంటుంది. అక్కడి వరకు అయితే మనం అయితే బస్లోకి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి అక్కడైతే మనం ఫ్లైట్ అనేది ఎక్కాలన్నమాట. మొత్తం చూపిస్తాను చూడండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. కొత్తవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూస్తున్నారుగా ఇండిగో అనమాట. ఇవన్నీ ఇండిగో ఫ్లైట్సే. మనం ఇండిగో టికెట్ తీసుకున్నాం కాబట్టి ఇండిగో సైడ్ అయితే వచ్చేసాము. కింగ్ ఫిషర్ అవి వేరే అయితే వేరే దగ్గర ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇదైతే ఫ్లైట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ లాగానే పెద్దగానే ఉంటుంది ఇండిగో ఫ్లైట్స్. ఇవన్నీ చూసారు కదా, మనం ఎక్కువలసిన ఫ్లైట్ ఇదే అన్నమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనమైతే ఎక్కేసిన ఫ్లైట్ ఇదే అన్నమాట. సో ఇండిగో ఫ్లైట్. ఫ్లైట్ అయితే చాలా పెద్దగానే ఉంది. మనకి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎట్లా ఉంటాయో అట్లనే కొంచెం పెద్దగానే అనిపించింది. సో చూసాం కదా, అందరూ కలిసి సీట్స్ అయితే చూసుకుంటున్నాం అన్నమాట. ఈ 1 డే బిఫోరు మనమైతే సీట్స్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు అన్నమాట. సో మేమైతే అన్ని విండో సీట్స్ అయితే బుక్ చేసుకున్నాము, అన్నీ ఒక దగ్గరే. సో చూస్తున్నారు కదా, ఫ్లైట్లో అయితే సీట్స్ అన్నీ చూసుకొని బ్యాగ్ మొత్తం పైన పెట్టేసుకుంటున్నాము. సో చూస్తున్నారు కదా, సీట్స్ అయితే అటు సైడ్ 3, ఇటు సైడ్ 3 అయితే ఉంటాయి అన్నమాట. సో మేమైతే విండో సీట్లో కూర్చున్నాము అందరం కలిసి. సో ఇక్కడ అత్తయ్య మామయ్య, మేము వెనుకాల నేను, మా పిల్లలు, హస్బెండ్, అలాగే ఇక్కడ బిందు, ఫ్రూటి. సో అటు సైడ్ అన్నయ్య వదిన అయితే కూర్చున్నాము అన్నమాట. సో సీట్స్ అన్నీ ఇట్లా దగ్గర అయితే బుక్ చేసుకున్నాము. మనకు ఫ్రీ సీట్స్ కావాలనుకుంటే ఒక్కరిది ఒక్క దగ్గర అట్లా వస్తుంది, అలా కాకుండా సో ఎక్స్ట్రా మనీ ఉంటుందన్నమాట సీట్కి. సో అది చేసుకొని మేము ముందు రోజు అయితే సీట్స్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాము. సో అందరం సీట్స్ అయితే చూసుకొని కూర్చున్నామన్నమాట. సో ఇంకో 10-15 మినిట్స్లో ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఫ్లైట్ అయితే మనకు చూస్తారా, వ్యూ అయితే చాలా బాగుంది. ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు చెప్పాలని చెప్పి తీసాను. ఓకేనా ఫ్రెండ్స్, చాలా మంది ఫ్లైట్ మేమైతే ఎక్కాము, నేనైతే ఎక్కాను అనమా, మా ఫ్యామిలీలో కొంతమంది ఎక్కలేదు వాళ్ళ కోసం అని చెప్పేసి. పిల్లలు అయితే ఎక్కలేదు కదా, వ్యూ అనేది ఎయిర్హోస్టర్స్ లోపల మనం బుకింగ్లోకి మనం పెట్టుకోవచ్చు, లేకపోతే మనీ ఇస్తే వాళ్ళు మనకు ఇస్తారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా కూడా నేను వీడియోస్ ఐటమ్స్ తినేవి ఎక్కడ దొరుకుతాయి మీకు, మీరైతే నా ఛానల్ వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్లైట్ అన్నమాట ఫ్రెండ్స్, ఇంతకంటే వేగాలు మీకు వచ్చేసి ఇక్కడ వచ్చినాక చాలా స్పీడ్ అయితే వెళ్ళిపోతుంది. యాజ్ యూజువల్గా మీకు తెలిసే ఉంటుంది, పిల్లలు అన్నప్పుడు వాళ్ళకు కూడా టికెట్
సీట్లో కూర్చోలేదు, మా పైననే కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? ల్యాండ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్గా మనకి 2 అవర్స్ అయితే పట్టిందనమాట హైదరాబాద్ టు ఢిల్లీ. చూస్తుంటే టైం అయితే అయిపోయింది. ఢిల్లీలో అయితే ల్యాండ్ అయిపోయిందనమాట. ఢిల్లీలో అయితే చాలా కూల్గా ఉంది వెదరు, చలికాలం కదా. అండ్ ఆల్సో ఢిల్లీలో మనకైతే క్లైమేట్ కూల్గా ఉంటుంది. సో అక్కడ దిగగానే చాలా చల్లగా ఉండే క్లైమేట్ అయితే. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే ఢిల్లీ ఎయిర్పోర్ట్ అనమాట. మనకి మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉన్నట్టు పెద్దగా ఏమి ఉండదు, చిన్నగా అయితే ఉంది. సో ఇక్కడైతే మేము లగేజ్ మొత్తం కలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. సో చూసారు కదా, ఢిల్లీలో లగేజ్ మొత్తం తీసుకొని మేమైతే హోటల్లో రూమ్ అయితే తీసుకున్నాము. సో 3 రూమ్స్ అయితే తీసుకున్నాము 3 ఫ్యామిలీస్కి. సో ఇదైతే మా రూము, ఎవరి రూమ్ వాళ్ళకి తీసుకున్నాము. సో ఇదైతే ఫ్రెండ్స్ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో డే 2 బ్లాగ్ రేపు వస్తుంది.